డబ్బులు చేతిలో పెట్టుకొని అమెరికా నుంచి వచ్చి విజయవాడలో కూర్చొని అందరికి డబ్బులు ఇచ్చుకుంటూ పోతే రిపోర్ట్లు మారుతాయని మనకు తెలీదు. ఇక్కడ మనం పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం, పనిచేసినప్పుడు రిపోర్ట్స్ వస్తుంది. ఆలోచన చేయలేదు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్నిసార్లు గెలిచినా నాతో ఒకటే చెప్తాడు, రెండు రోజులు పనులు చూసుకో, లేకపోతే నీ బాధుడే బాధుడు కార్యక్రమం ఇంత వచ్చింది అంత వచ్చింది అంటాడు. నేను రాజశేఖర్కి చెప్తాను, రాజశేఖర్ని అడిగా, ఏం రాజశేఖర్ మన ప్రోగ్రాం అన్ని సరిగా లేవంట అంటే ఆయన చెప్పాడు, ఏం సార్ మేము అన్ని పంపిస్తున్నా సార్, ఆ రిపోర్ట్ ఎందుకు బాగలేదు నాకు అర్థం కావట్లేదు, రాజశేఖర్ బాధపడుతుంటాడు. అంటే ఈ రోజు అర్థమైంది, ఈ రోజు టిక్కెట్ ఇయారా కింద నుంచి పైదాకా అందరినీ కొనేసి ఆఖరిలో పెద్ద ఆయన ఏం చేయగలడు బాబు, ఆయన రిపోర్ట్ చూసుకుని చదువుతాడు మనల్ని. ఇలాంటి పరిస్థితిని నేను ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారి మంచి కోసమే చెప్తున్నా, పార్టీ మంచి కోసమే చెప్తున్నా. ఈ దళాలి వ్యవస్థని పక్కన పెట్టి డైరెక్ట్ గా ఎదుంటే మీరే చూసుకోండి, మీకు నమ్మకమైన వాళ్ళు పెట్టుకుని ఇక్కడ రిపోర్ట్లు తెచ్చుకోండి తప్ప, తప్పుడు తప్పుడు రిపోర్ట్లు మన లంచాలు తీసుకొని ఉండే కార్యకర్తల్ని కింద ఉండి ఎవరున్నారో గమనించి వాళ్ళందరినీ పక్కన పెట్టాలని చెప్పి మీ అందరికి బాబు గారికి తెలియజేస్తున్నా. దయచేసి 4 రోజులు మనం వెయిట్ చేద్దాం, ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. ఇప్పుడే ఇందాక రవికుమార్ చౌదరి గారు ఆయన చెప్పడం కొద్దిగా పొరపాటు జరిగింది, ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది, రామారావు గారిని మనం తీసుకొని దీని మీద పునరాలోచన చేసే విధంగా ఉందే తప్ప నాకేదో వేరే న్యాయం చేయాలని కాదు. ఆయన చెప్పడం కొంచెం పొరపాటు జరిగింది తప్ప అంత మించి ఏం లేదు. దయచేసి అందరూ నిర్భయంగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండండి, ఎవరు బాధపడాల్సిన పని లేదు. నేను బాబు గారి విషయంలో ఒకే ఒక్క విషయంలో బాధపడ్డాను తప్ప నేను ఏ రోజు ఆయన విషయంలో ఎప్పుడు బాధపడలా, నాకు టైమింగ్ పోయినా బాధపడలా, నా ఫోన్ ఎత్తకపోయినా బాధపడలా. కానీ నన్ను ఈ విషయంలో ఏదైతే నన్ను పరిశీలనలోకి తీసుకోకుండా ఇచ్చిన దానికి నేను బాధపడుతున్నాను. ఈరోజు చంద్రబాబు యాదవ్ ఉన్నాడు, విజయరామరెడ్డి గారు ఉన్నారు, మన కొత్తగా మన దగ్గర ఒక పార్టీలోకి ఒక ఆయన వచ్చాడు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, 3 ఎక్స్ ఎమ్మెల్యేలు, 1 జిల్లా పరిషత్ వచ్చే ఎక్స్ చైర్మన్, 4 ఈ నియోజకవర్గంలో ఉంటే అసలు ఎవరికి సమాచారం లేకపోతే వాళ్ళు ఇచ్చి మమ్మల్ని పరిగెత్తలేని కుంటి కుర్రాన్ని వెనకాల పెట్టుకొని మేమేం న్యాయం చేయగలవు, దానికి పార్టీకి న్యాయం జరగడం చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ 2 చేతులెత్తి నమస్కారం పెడుతూ ఇంత అభిమానం నాకున్నందుకు, నాకు ఎమ్మెల్యే పదవి కూడా తృణభయంతో తీసేస్తే ఇంత అభిమానం నాకుంటే మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోను. ఏ అవకాశం ఉన్నా ఏదున్నా మంచి కానీ చెడు కానీ అన్నింటిలో మీ అనుకోవాలంటే చెప్పేసి మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ చూపించండి కొంతమంది.